గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అనిమల్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. సో రోజులాని ఈరోజు కూడా ఒకసారి కొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది. సో బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ యూ కెన్ గెట్ మై నోటిఫికేషన్. సో ఈరోజు అంశంలోకి వెళ్ళిపోతే, మనందరికీ తెలుసు షీప్ అండ్ గోట్ గొర్రె మేకలలో చాలా వరకు ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఏంటంటే నట్టలు, అంటే పరాన్నజీవులు, అంతర పరాన్నజీవులు. దీంట్లో మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే నులి పురుగులు, రెండవది ఏంటంటే బద్దె పురుగులు, మూడవది వచ్చేసి జలగలు, కార్యపు జలగలు లేదా జీర్ణాశయపు జలగలు. సో వీటన్నిటిలో ఎక్కువ ప్రాబ్లమేటిక్ ఏంటంటే జలగలు. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ జలగల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే కార్జపు జలగలు. కార్జపు జలగలకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేషియోలా హెపాటిక్. సో చాలామంది రైతులు సాయంత్రం పొద్దునంతా మేపుకి వచ్చి సాయంత్రం వచ్చేసరికి ఒక రకమైనటువంటి స్పెసిఫిక్ సింటమ్ని మనం, అంటే ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని మన ఫామ్స్లో చూస్తుంటాం. ఆ లక్షణం ఏంటంటే ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నటువంటి లక్షణం, అంటే సాయంత్రం కాగానే వాటి గొంతు కింద నీరు వచ్చి చేరుతుంది. సో దీనికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా ఫేషియోలా హెపాటికా. అయితే రైతులు దీనితో పాటు ఈ లక్షణాన్ని కూడా మీరు చూస్తారు. ఈ లక్షణానికి గల కారణం ఏంటంటే హిమాంగస్. సో వీటి మధ్య ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. మొదటిది ఫేషియోలా హెపాటికా. ఇది ఎక్కడ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే కార్యపు జలగని అంటారు. ఇది ఎక్కువగా గొర్రెల యొక్క కార్యంలో నివసిస్తూ దాన్ని కార్యాన్ని డ్యామేజ్ చేయడం వల్ల, దానివల్ల ఏర్పడినటువంటి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కార్యం తన యొక్క కాలేయం అనే తన యొక్క రెగ్యులర్ విధులు నిర్వహించకపోవడం వల్ల ఏర్పడినటువంటి జీవక్రియలో జరిగినటువంటి అసమతుల్యత వల్ల ఇలా గొంతు కింద నీరు ఏర్పడడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని మనం త్వరితగతిన ట్రీట్మెంట్ చేయగనట్లయితే ఆ గొర్రె మరణించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది ఎక్కువగా ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు లేదంటే చెరువులు, కుంటల దగ్గర ఎప్పుడైతే గొర్రె మేకల్ని మనం మేపుతామో అలాంటి సందర్భాల్లో ఇలాంటి లక్షణం మనకు కనిపిస్తుంది. సో ఈ లక్షణం కనిపించిన వెంటనే మనము ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ను చేయాల్సి ఉంటుంది. దానికి ముఖ్యంగా దీనికి వాడేసినటువంటి డ్రగ్ ఏంటంటే ట్రైక్లాబెండజోల్ ఫ్రెండ్స్. చాలా రకాల మంది చాలా రకాల మందులు వారు చెప్తుంటారు, ఎర్రమంది అంటారు, డిఫరెంట్ డిఫరెంట్ మందులు అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ట్రైక్లాబెండజోల్ అనేది అఫీషియల్గా దీనికి గుర్తించినటువంటి డ్రగ్ ఆఫ్ చాయిస్. కాబట్టి ఇది 100% పనిచేస్తుంది. నేను కూడా వాడి చూశాను. చాలా వరకు రైతుల దగ్గర నుంచి చాలా పాజిటివ్ రిజల్ట్ రావడం జరిగింది. ఇకపోతే ఈ కేస్, ఇది రెండవది. ఈ కేసులో ఆ కేసుకి, అంటే ఆ గొర్రెకి ఈ గొర్రెకి మధ్య తేడా ఏంటంటే ఆ గొర్రె గొంతు కింద మాత్రమే వాటర్ రావడం జరిగింది. ఈ విషయంలో చూసుకున్నట్లయితే మొత్తం తలంతా వాపు రావడం జరిగింది. సో తల మొత్తం వాపు రావడం జరిగింది. ఇలాంటి కండిషన్ మీ గొర్రెలలో కనిపిస్తే ఇది రెండు రకాలు అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఏదైనా ఇన్సెక్ట్ బైట్, అంటే ఏదైనా పురుగు ముట్టడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. రెండవది ఏంటంటే హిమాంకస్. సో మనం ఎలా రూల్ అవుట్ చేసుకోవాలి మరి ఇది పురుగుదా దాంతో, అంటే సింపుల్, మన దగ్గర ఉన్నటువంటి బేసిక్ డ్రగ్ అయినటువంటి డెక్సామిథాజోన్, అదేవిధంగా జీట్, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి బెలామిల్ ఇంజెక్షన్ వేసినట్లయితే, ఒకవేళ అది పురుగు ముట్టినా ఏదైనా ప్రాబ్లం అయితే మరుసటి రోజుకి చాలా వరకు తగ్గిపోతుంది. ఒకవేళ అలా తగ్గలేదు, అది అలానే పర్సిస్టెంట్గా ఉందంటే దానికి కారణం దాని శరీరంలో హిమాంకస్ అనేటువంటి పురుగులు ఉన్నట్టు. సో హిమాంకస్ అనే పురుగులు కూడా చాలా డేంజరస్ ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా రూమెన్లో ఉన్నటువంటి అబోమిజం యొక్క వాల్స్కి అటాచ్ అయి ఉండి రక్తాన్ని తాగుతాయి. ఇలా రక్తం తాగడం వల్ల అనీమియా డెవలప్ అవుతుంది, రక్తహీనత డెవలప్ అయ్యి దాని నుండి ఎడిమా వస్తుంది. ఇది మనం సరిగ్గా ట్రీట్మెంట్ చేయించినప్పుడు ఇక్కడ కూడా షీప్ అనేది, గొర్రె అనేది మరణించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది బేసిక్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. అందరికీ గద్వ కింద నీళ్ళు రాగానే ఎర్రమందు తాగించుకోవడం ఒక రకమైనటువంటి
రైతులలో హ్యాబిట్గా ఉంది, కానీ గదవ కింద నీళ్ళు వచ్చినప్పుడు అది ఏ రకంగా నీరు వచ్చిందనే విషయాన్ని గమనించుకొని దానికి తగ్గినటువంటి మందులు వాడినట్లయితే చాలా వరకు మన దగ్గర ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఇప్పుడున్న కాలంలో చాలా అడ్వాన్స్ రకాలైనటువంటి మందులు రావడం జరిగింది. మీరు చేయవలసింది ఏంటంటే ఖచ్చితమైనటువంటి కారణాన్ని, దేనివల్ల వస్తుందో ఒక కారణాన్ని తెలుసుకోవచ్చు. మీ దగ్గర సమాచారం లేకపోతే ఇప్పుడు డాక్టర్ గారిని అడగవచ్చు, లోకల్లో పశు వైద్యుని, అది కూడా లేకపోతే ఇన్స్టా ఫేస్బుక్లో కావచ్చు, అదేవిధంగా వాట్సాప్లో కావచ్చు. చాలా వెటనరీ గ్రూప్స్ వచ్చాయి, చాలామంది డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. లేదంటే మీరు నా కింద కామెంట్ చేసినా కూడా మీరు దానికి తగినటువంటి సొల్యూషన్ మీకు లభ్యమవుతుంది. కనుక ఖచ్చితంగా కారణాన్ని తెలుసుకున్నట్లయితే మీకు ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి డీవామ్స్ రకరకాలు వచ్చినప్పటికీ వాటి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. సార్ ఒక అది 2000 నుంచి 3000, ఒక 100 మందికి సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు దాదాపు 5 నుంచి 10000 ఖర్చు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీరు అనవసరంగా ఎక్కువ మందులు వాడద్దు. దానివల్ల డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయి ఆ తర్వాత మందులు పనిచేయని స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకోండి. ఈ దానికి గల సొల్యూషన్ మీ డాక్టర్ గారిని అడగండి, లేదంటే ఎవరినన్నా అడగండి, ఖచ్చితమైన సొల్యూషన్ తెలుసుకొని సూటబుల్ అయ్యేటువంటి డ్రగ్స్ని మాత్రమే వాడాలి. అలా వాడినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది పక్కగా ఉంటుంది, అదేవిధంగా మీ ఫామ్ అనేది కూడా హెల్దీగా ఉంటుంది, మీకు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది, మీరు లాభాల్లో పయనించేందుకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు నేను చెప్పేటువంటి టాపిక్. రేపు మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సో అందరికంటే ముందు ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు మీకు తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.